అయితే నాకు బాగా నేను ఫీల్ అయింది ఏంటంటే, ఇవన్నీ కాదు కానీ రాజబాబు విషయం, ఇప్పటికే కన్నీళ్ళు వస్తాయి రాజబాబు విషయం. ఏమైంది? రాజబాబును కలవటానికి 75లో మా పెళ్ళి అయినప్పుడు రాజబాబు ఇంటికి వెళ్ళాం. మాకు కొంచెం రిలేషన్స్ అవుతారేమో నాకు తెలియదు. మా ఆవిడకి చాలామంది బంధువులు, జలంధర చంద్రమోహన్ వీళ్ళందరూ, విశ్వనాథ్ గారు, మా ఆవిడ తెన్నేటి వాళ్ళు. మా ఆవిడకి చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. తెన్నేటి అత్తగారికి బంధువు ఆమె. ఆమె నాకు అటాచ్మెంట్, నేను సన్యాసిని బైరాగిని, మనం తిరుగుతుంటా, మనకి ప్రపంచం అంతా మన వాళ్ళే. ఆయన చూడటానికి, లోపలికి వెళ్ళటానికి మాకు అనుకూలం కాలే అప్పుడు. రాజబాబు గారిని కలవడానికి వెలుపడేది కాదు, చాలా బిజీగా ఉన్నాడు. 75లో మామూలు కలవటం కష్టం. తర్వాత చెప్పాను, సరే 1000 రూపాయలు నేను ఇస్తాను, పుస్తకాలు ఇస్తాను, లైబ్రరీ పెట్టుకో అన్నాడు. నవోదయ నవభారత వరకు 1000 రూపాయలు పుస్తకాలు రామరాజు గారిని పంపించాడు. ఒకటి చెప్పాడు, నీ సంస్థ 10 కాలాలు ఉండదలుచుకుంటే మెంబర్షిప్ పెట్టు. మెంబర్షిప్ పెట్టింది తనే రాజబాబు గారు ఐడియా అనేది. ఫస్ట్ నేనే లైఫ్ మెంబర్ని, నీకు 1000 రూపాయలు ఇస్తున్నా. 1000 రూపాయలు పెద్ద డబ్బు అప్పుడు, చాలా ఇప్పుడు కనీసం 4-5 లక్షలు ఉంటుంది. మెంబర్షిప్ పెట్టి డబ్బు కదిలించు, డిపాజిట్ ఎవరి గ్రీన్ నీ సంస్థ ఎదుగుతుంది అన్నాడు. ఎప్పుడు అలాంటి రాజబాబు గారు, ఆయన భార్య భర్తలకు కూడా సోమయాద్రి గారు ఉన్నప్పుడు సత్కారం చేశారు త్యాగరాగాన్ని. అవును, మన సత్కారం చేయింది ఎవరికి? రాజబాబు గారు. మన ఎల్లారెడ్డి కూడా అమీర్పేటలో, అక్కడ వాళ్ళ ఇల్లు అది ఉంది, అక్కడ ఉండేవారు, నేను కలుస్తుండేవాడిని. తెల్లవారుజామున మా ఇంటి దగ్గర ఆటో ఆగింది. మన హైదరాబాద్ తెల్లవారుజాము లేవు జనరల్గా, పని ఉంటే కానీ లేవు. తలుపు కొడితే ఎవరో పాలవాడు వచ్చాడేమో అనుకున్నాం. తలుపు తీస్తే ఎవరో ఆటో అబ్బాయి, ఏంటయ్యా ఆటో ఏమిటంటే, ఆటో అని అయ్యగారు ఉన్నారన్నాడు. అయ్యగారు ఎవరు? మా ఇంటికి అయ్యగారు ఎవరు వస్తారు పొద్దున్నే? అదేనండి, సినిమాల్లో వేస్తారు కదా, రాజబాబు గారు ఆటోలో ఉన్నారన్నాడు. ఓ, రాజబాబు ఆటోలో రావటం ఏంటి? వీడు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అనుకున్నా ఎవరికి, ఆటో వాడికి. వెళ్ళా, ఏంటి బావ అని పిలిచేవాడిని. ఏంటి బావ ఇలా వచ్చా? అప్పటికే పాపం అతని పరిస్థితి బాగాలేదు ఆర్థికంగా. ఆర్థికంగా కాదు, హెల్త్ విషయం కూడా. ఆర్థికంగా బాగానే ఉన్నాడండి ఆయన. ఏదో ఆయన పాపం పర్సనల్ హ్యాబిట్స్ వల్ల కొంచెం ఇదైనాడు. కానీ ఏంటి బావ అంటే, లోపల రమ్మన్నా, ఇప్పుడు బాగుండదు, కొంచెం పరిస్థితి బాగాలేదు కదా. నాకు భయం వేసింది, రాజబాబు గారు మా ఇంటి ముందు ఆగారని జనం అని తెలిస్తే మో జనం వచ్చేస్తారేమో మన మీదకి. గ్లామర్ కదా. అవును, మన మన శంకరమఠం వీధుల్లో, నల్లకుంట వీధుల్లో ఒక నటుడు చిన్న జూనియర్ ఆర్టిస్ట్ వచ్చిన బొళ్ళు మంది వస్తారు, మన ఇల్లు గేటు పాలు కొట్టేస్తారు. అవును, అంటే ఏం లేదు బావా, నా బర్త్డే వస్తుంది, ఆ బర్త్డే నువ్వు చేయాలి అన్నాడు. బా, అసలు ఎంతమంది బర్త్డే చేశాడు, ఎంతమందికి ఆర్థిక హెల్ప్ చేశాడు. అవును, అలాంటి రాజబాబు గారు మా ఇంటికి రావటం ఏంటి అసలు? నన్ను అడగటం ఏంటి అసలు? నా ఫోన్ చేస్తే వెళ్ళను ఆయన ఇంటికి, అంతేగా అని వెళ్ళిపోయాడు. సరే, నేను వెంటనే రవీంద్ర భారతికి వెళ్ళి ఆ డేట్లన్నీ చూసుకొని, అప్పుడు ఎవరు మినిస్టర్ గారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన అన్నారు మా ప్రాంతం వాడేనండి, మేము ఉచితంగా ఇస్తాం థియేటర్ అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, కానీ ఆ 4 గంటలు ఆయన మామూలు మనిషిలాగా రావాలను అన్నాడు. ఎందుకంటే ఆయన ఇంట్లో తాగొచ్చు అండి, పర్వాలేదు, మేమంతా ఫ్యాన్, అతను తప్పేం లేదు, ఫ్యాన్స్ కదా. అవును, ఆయన వచ్చి స్టేజ్ మీద పడిపోతే ఫ్యాన్స్ అందరం ఫీల్ అయిపోతాము, ఆయన అంటే అంత ఇష్టం, అది మీరు కంట్రోల్ చేయగలరా అని అన్నాడు. నేను ఎలా కంట్రోల్ చేస్తాను, అంత ఇష్టం. ఆయన ఎవరు కూడా విమర్శించలేదండి అక్కడ ఎవరు. అవును, ఫ్యాన్స్ మేము ఏమైనా చండి, ఏ ఆర్టిస్ట్కైనా ఏమండి, రంగనాథ్ ఉరిపోసుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అవును, రంగనాథ్ గారు ఫెయిల్ అవుతాం, రంగనాథ్ సినిమాలు గుర్తొస్తాయి మనకి. అవును, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా హీరోయిన్లు కానీ హీరోలు కానీ, మన ఇంట్లో వాళ్ళు పోతే కూడా ఫీల్ కావండి, వాళ్ళు పోతే ఫీల్ అవుతాం, అదేంటో దీని దొంపదగా. అవును, మన ఇంట్లో ఎవరు బంధువులు ఆ పోయినాడా, ఎప్పుడు తీసుకెళ్తారు అంటాం. మన సినిమా మనం వీళ్ళు పోతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం, ఏ ఫిలిం నగరో వెళ్ళిపోతాం.
చూసారా మన జీవితాల్లోకి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు మనకి దేవుణ్ణి చూపిస్తున్నారు, కళలు చూపిస్తున్నారు. వాళ్ళు ఎలా ఆర్థికంగా ఎలా ఉన్న కళాకారులు మన కోసం నటిస్తున్నారు, అంతేగా మనకు జీవిస్తున్నారు, మన హృదయాన్ని స్పందింపజే మన హార్ట్ అటాక్ రాకుండా చేస్తున్నారు. వాళ్ళే మనకు మెడికల్ డాక్టర్స్, అసలు ఆర్టిస్ట్ మెడికల్ డాక్టర్ డాక్టర్స్ కాదు. ఎస్ ఎస్ అని ఫీలింగ్ అనమాట. అలా అనేటప్పటికీ కొంచెం నాకు ఏం చేయాలో అర్థం కాక వెళ్ళా. వెళ్ళి మరి చెప్పాలి కదా, చెప్పాలి కదా, మొహం అలా పెట్టుకొని వెళ్ళా. అబ్జర్వ్ చేశాడు, బావా అన్నం తిన్నావా అన్నాడు. అబద్ధం ఆడేశా అంటే అసలే లోపల బాధపడుతున్నా, తినొచ్చాలి అన్న. ఏం లేదు బావా, నీకు కాకరకాయ కూర ఇష్టం కదా నీకు, ఇట్లా కాకరకాయ కూర కొంచెం తినన్నా. వెదవదు వెదవదు అబ్బని కొంచెం తింటే ఊరుకుంటావు, మొత్తం తినేస్తావు, అంతేగా నువ్వు అన్నం లేదు చూసావా అన్నాడు. వెంటనే తను అసలు ఆ విషయం ఎత్తకుండా, మన వాళ్ళందరూ నాగార్జున కమ్యూనిటీ హాల్లో మన బర్త్డే అరేంజ్ చేశారన్నాడు. ఓహో, అస్సలు నన్ను ఈ విషయం చెప్పని వాళ్ళ, ఎంత మహాజ్ఞానే చూడండి. నేను చెప్పలా, ఇలా వెళ్ళా రవీంద్ర భారతికి, మినిస్టర్ గారు ఇలా అన్నారు, ఆ 4 గంటలు రాగలవా, అసలు ఏమి నేను చెప్పలేదండి. ఇప్పటికీ ఎందుకు చెప్పలేదు అనే ఫీలింగ్ ఉంది నాకు. చెప్పపోవటం మంచిదే. నా లైఫ్లో అప్పుడు నేను చాలా చిన్నవాడినండి, నా గుండె ధైర్యం లేదు, నాకు ఇప్పుడున్న గుండె ధైర్యం అప్పుడు లేదు. ఇప్పుడైతే నా ఇష్టం వచ్చినా నేను చేసుకుంటాను, వాడు అయి అనేస్తా, వస్తాడు పుచ్చుకొని ఏంటట అనేస్తా. అప్పుడు అల్లేకపోయినా నేను ఇప్పుడు నా లైఫ్ మొత్తంలో 53 సంవత్సరాల లైఫ్లో నేను బాగా ఫీల్ అయ్యే ఇన్సిడెంట్ అది ఒకటేనండి. రాజబాబు గారు ఇంటికి వచ్చాడు, మేము ఇంటికి వెళ్ళి అడుగుతాం. అవును, కృష్ణశాస్త్రి గారు, రాయప్రోల్ వారు, భానుమతి గారు, భానుమతి గారు 5 ఏళ్ళ తర్వాత మేము వెళ్ళి అడిగితే మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి అడిగితే నేను చేయలేకపోయినా. ఇప్పుడు నా లైఫ్ మొత్తంలో నేను బాగా ఫీల్ అయ్యించినది ఒకటేనండి. ఏది ఫీల్ కాని ఇంటికి వచ్చి అడిగితే చేయలేకపోయినాను, ఎందుకంత పిరికివాడినయ్యాను. అప్పటి నుంచి పిరికి లక్షణం వదిలేశానండి. ఓకే, ఎవడేమనుకున్నా సరే నేను అనుకుని చేసేస్తాను, నాకు భయం లేదు అసలు.